ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वते नमः। ओम श्री गुरुभ्यो नमः। श्री गुरुचरित्र 51వ అధ్యాయం। నామధారకుడు స్వామీ శ్రీ గురుడు వైడూర్య నగరం నుండి బయలుదేరి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరిన తర్వాత ఏం చేశారో సెలవియండి అన్నాడు సిద్ధయోగి। ఇలా చెప్పారు, శ్రీ గురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు, అది ఈశ్వర నామ సంవత్సరం, అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు। ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు। అది తెలిసి గ్రామస్థులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు। వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీ గురునితో ఇలా చెప్పారు, స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలుచున్నట్లు మాకు తోస్తున్నది, ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాము, మీరీ గ్రామంలో విజయం చేయటం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం మరదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది, నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు, మేము అజ్ఞులము దీనులము, మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు, మమ్మల్ని విడిచిపెట్టిపోవటం మీకు న్యాయమేనా? ఏ తల్లైనా తన బిడ్డలను ఇలా విడిచిపెట్టి వెళ్తుందా? ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళను సాకటం ఆమె ధర్మం కాదా అన్నారు। అప్పుడు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు, బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం ఎక్కడికి పోగలము? నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వ నగరంలోనే ఉంటాము, నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకృత్యాలు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము, కేవలము లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాం, కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము, ఇది ముమ్మాటికి నిజము, ఎలాంటి సందేహమూ లేదు, మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదిప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించకుండా ఉంటుంది, మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వద్ధ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇత్తడి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది, ఎలాంటి చింతలు కలవారికైనా ఇత్తడి చింతామణి అనబడే విఘ్నేశ్వరిని ఆరాధించటం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి, భక్తి శ్రద్ధలతో అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది, మూడు కాలాలలోనూ మీ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాధనం ఇచ్చి నిర్మలమైన మనసుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పకుండా నెరవేరుతుంది, ఇక ముందు పవిత్రమైన ఈ దేశము నేచులైన యవనులకు అధీనమవుతుంది, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది, మేమిక్కడ లేమని వాళ్ళు అనుకోగలనందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్టు కనిపిస్తాము, కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమే శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు। వెంటనే ఆయన మఠం నుంచి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మను నరహరి కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు। కొందరు శిష్యులు మాత్రం గంధర్వపురంలో ఉండిపోయారు। శ్రీ గురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలైన వారు అంతకుముందే శ్రీ గురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు। స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పొలిమేర వరకు సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు। ఆ తర్వాత జరిగినది చెప్తాను విను. వెనుక శ్రీగిరుడు వైద్యనాథ క్షేత్రం నుంచి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు। బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు, అది శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షము ప్రతిపద, శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగకు చేరారు, అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు, మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావా సిద్ధం చేశాము,
అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలాగే చేశాము. అప్పుడు ఆయన, మేము ఈ పూలనావలో పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాము, మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు. దానికి మేము నివ్వెరపోయాము. ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు, ప్రియ శిష్యులారా, మీరు ఇలా దిగులు పడకూడదు. మీరు గంధర్వపురం వెళ్ళండి, మీకెల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనమివ్వదలిచి మేము అక్కడే గుప్త రూపంలో ఉంటాము. మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము. పుష్యమీ నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు, నాయనలారా, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒకచోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృత గానం చేసేవారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి. జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. మేమత్తడికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి. మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణము, దీనిని సంశయించరాదు అన్నారు. ఆ నావ ముందుకు సాగిపోయి కొద్దిసేపట్లో కనుచూప మేర దాటిపోయింది. ఆయన తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సుతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది. ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి ఆ పూలనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనం కానీ స్వామి కానీ కనిపించకపోయేసరికి మేమందరం కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము. కొద్దిసేపటికి నది కవతల ఒడ్డు నుంచి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్లు మా వద్దకు వచ్చి ఒక స్వామివారు తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూశాము. వారి కాళ్లకు బంగారు పాదుకలున్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండమో ధరించున్నారు. ఆయన మాతో, మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి. నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకుని వారి వద్దకు వస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహ సరస్వతి. మేము స్థూల రూపంతో కదిరీవనం పెడుతున్నాము, కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గానుగాపురంలోనే ఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట. వాళ్ళు ఆ విషయం మాతో చెప్తుండగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి. శ్రీగురుని ఆదేశం ప్రకారము ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలోకి దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చిచ్చారు. వారి నుంచి ఆ పువ్వులను అందుకొని సాయందేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వనగరంలోని మఠం చేరుకున్నాము. శ్రీగురుడు అక్కడి నుంచి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చుని కనిపించారు. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమయ్యింది. అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచటం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది. అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పుడు నామధారకుడు, స్వామి, ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు. స్వామికి ఎందరో శిష్యులుండేవారు. వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు. వీరేగాక ఆ శ్రీశైల యాత్రా సమయంలో సాయందేవుడు, నందిశర్మ, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా మాకే లభించాయి. నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు, దీనిని భద్రంగా ఉంచుకొని మనసును నిచ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నా. అందుకు సాధనంగా ఈ గురుచరిత్ర కూర్చాను. అంతేగాని గురుమహిమను పూర్తిగా వివరించటం మహామహితాత్ములకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహంలో పురుషార్థాలను, అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వలన సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి. పాపాలు, రోగాలు నశిస్తాయి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 51వ అధ్యాయం సంపూర్ణం.